నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నూనూగు మీసాల వయసులోనే మాస్ అంటే ఏంటో చూపించాడు. టీనేజ్ లోనే ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుని ఇండస్ట్రీ రికార్డ్స్ ని జేబులో వేసుకుని తిరిగాడు. తారక్ తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. కానీ గత కొంతకాలంగా వరుస విజయాలు అందుకుంటూ స్టడీగా ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన త్రిబులార్ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా పలు గ్లోబల్ అవార్డ్స్ ను సాధించడం, నాటు పాట ఆస్కార్ గెలవడంతో ఇంటర్నేషనల్ వేదికలపైన ఎన్టీఆర్ సందడి చేశాడు. అయితే ఆస్కార్ క్రెడిట్ ను పబ్లిసిటీ రూపంలో క్యాష్ చేసుకోవడంలో మరో హీరో రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడు. కానీ తారక్ మాత్రం బాగా వెనకబడిపోయాడు. ఆస్కార్ తర్వాత చరణ్ అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడు, అక్కడి నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయినప్పుడు హడావిడి మామూలుగా లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఏ హడావిడి లేకుండా వచ్చేశాడు. ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్యాన్స్ హంగామా చేశారు, కానీ అది సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయలేదు. సోషల్ మీడియాలోనే కాదు, ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ చెర్రీ కంటే వెనకే ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రిబులార్ తర్వాత ఎలాంటి సినిమా ఉండాలి అన్న దాంట్లో చరణ్ ప్లాన్ చేసుకున్నట్లు తారక్ ప్లాన్ చేసుకోలేకపోయాడు. త్రిబులార్ సెట్స్ మీద ఉండగానే శంకర్ తో సినిమా సెట్ చేసుకున్నాడు చరణ్. అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం డిస్కషన్స్ చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక ఏడాది వెయిట్ చేసి ఫ్లాప్ లో ఉన్న కొరటాల శివతో సినిమా స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ను గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు వచ్చి తారక్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పానిండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని కొరటాల స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దీంతో ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ సినిమాతో తాను రేసులో వెనకబడిపోలేదని ఎన్టీఆర్ నిరూపిస్తారో లేదో చూడాలి.